సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. ఇది ఒక వ్యక్తి యొక్క గుండె ఘోష కాదు, ఒక వ్యక్తి యొక్క హృదయ భాష. ఒక పక్క కోర్టులో న్యాయవాదిగా అన్యాయాన్ని అరికడుతూ, మరో పక్క సమాజంలో జరిగే చారిత్రాత్మక రాజకీయ ఆర్థిక సామాజిక కార్యకలాపాల గురించి అందరికి తెలియచేయడానికి వచ్చింది రుధిర్ అనే కలం. ఈ రుధిర్ అనే కలం ఎగురుతున్న పక్షి యొక్క రెక్కలపై రాసి అందరికి సందేశాన్ని ఇవ్వటానికి వచ్చింది పాలపిట్ట. అసలు ఏంటి ఈ పాలపిట్ట, ఎవరి పాలపిట్ట? ఈ పాలపిట్ట గురించి తెలుసుకోవాలి అంటే మనం ముప్పవరపు కిషోర్ గారితో మాట్లాడాల్సిందే. నమస్తే ముప్పవరపు కిషోర్. నమస్తే అమ్మా. సార్ కిషోర్ గారు, మీరు ఒక కవిగా, ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక వేత్తగా, సామాన్య వేత్తగా, సామాన్యుడిగా, ఇంత అంటే ముప్పవరపు కిషోర్. కిషోర్ గారు అంటే అందరికి కవిగా పరిచయస్తులా, న్యాయవాదిగా ఎక్కువ పరిచయస్తులా? నేను ముందుగా సామాజిక ఉద్యమ కార్యకర్తగానే చాలా మందికి పరిచయం ఈ ప్రాంతంలో. అదే సందర్భంలో కవిత్వంగా రాయటం, దాన్ని పాలపిట్ట రూపంలో బయటకు తీసుకొచ్చినాక కవిగా ఎక్కువగా పరిచయం అయ్యాను ఈ ప్రాంతంలో. పాలపిట్ట ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చారిత్రక, రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలని తెలియజేయటం ద్వారా కవిగా కూడా ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యాను. సార్, ముప్పవరపు కిషోర్ అంటే ఏంటి? అసలు మీ బయోగ్రఫీ ఏంటి? ఈ కవిగా రావాలని, న్యాయవాదిగా రావాలని ఈ ఆలోచన ఎలా వచ్చింది? సహజంగా కవిత్వం రావాలంటే వచ్చేది కాదమ్మా, అది కవి అనేది. సహజంగా మనం చూసిన విషయాల్ని, స్పందించిన విషయాల్ని, లేకపోతే మనం అన్యాయం అనుకున్న దాన్ని రాయాలనుకున్నప్పుడు, లేకపోతే మనకి బాధ కలిగి మన హృదయం స్పందించినప్పుడు రాయాలనుకున్నప్పుడు రాసేదే కవిత్వం అయితే తప్ప, కవి కావాలని రాసేది అది కవిత్వం కాదు, సమాజానికి కూడా ఎట్లాంటి ఉపయోగపడదు అది. అందుకని కవికి కావాలని అనుకునే కన్నా కూడా సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని, అది ప్రేమ కానీ, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వివక్షతలు కానీ, అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, సమాజం ఎదుర్కొంటున్నటువంటి విషయాలకి స్పందించి రాయగలిగితే, వాటికి సరైన పరిష్కారం చూపించగలిగితే అది కవిత్వం అయింది అనేది నా అభిప్రాయం. మీ కవితలు ఎలా ఉంటాయి అంటే, కొంతమంది ప్రేమ మీద రాస్తారు, కొంతమంది విప్లవం మీద రాస్తారు, కొంతమంది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి వీలు కాకుండా, అంటే ఐ మీన్ వాళ్ళు ఎదిరించలేని సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కవితల ద్వారా చెప్పాలనుకుంటారు. మీ కవితలు ఎలా ఉంటాయి? కవిత్వం అనేది రకరకాలుగా ఉపయోగించుకుంటారు అందరు. నేనైతే సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఉపయోగించుకున్నదే. సరే, ప్రేమ కవిత్వం అనేది నా వ్యక్తిగతంగా కొంత స్టార్టింగ్లో రాసుకున్నప్పటికీ, ముఖ్యంగా నేను విప్లవ ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో పనిచేసేటప్పుడు, విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడే కవిత్వం రాయటం మొదలుపెట్టాను. ఇందాక మీరు ప్రారంభంలో అన్నట్టు రుధిర్ అని, రుధిర్ అనేది నా కలం పేరు. రుధిర్ అనే కలం పేరుతోటి చాలా కాలం నేను కవిత్వాలు రాశాను. ఏంటి సార్ రుధిర్ అంటే, ఏంటి మీనింగ్ ఏంటి? రుధిర్ అంటే అది చీకటిని పారదోలే ఒక విధమైనటువంటి వెలుతురు లాంటిది. సమాజానికి మార్పుని, లేకపోతే చైతన్యాన్ని అందించేటటువంటి లక్షణం ఉన్నటువంటి, సూర్యుడు ఉదయించినప్పుడు ఒక ఎర్రని కాంతి భూమిని, ఆకాశాన్ని మొత్తం ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు వెలువడే ఒక రుధిర్ లాంటి రక్త వర్ణం ఏదైతే ఉందో అది మార్పుకు ప్రతీకగా, దాన్ని చైతన్యానికి ప్రతీకగా గుర్తించుకుని నేను అప్పట్లో రుధిర్ అనే కలం పేరుని ఆ పేరుతోటి రాయటం, ఆ పేరుతోటి చాలా కాలం ప్రచురణ జరిగింది. ఈ మధ్య కాలంలోనే నా పేరుతోటి, కలం పేరు కాకుండా నా పేరుతోటి ప్రచురించడం మొదలుపెట్టాను. సార్, నేనైతే ఆల్రెడీ మీ పాలపిట్టని చదివేశాను. ఇదే సార్ రాసిన పాలపిట్ట అనమాట. దీనిలో ఫస్ట్ సౌమ్యంగా వెళ్దాం, అంటే ఐ మీన్ దిగేగా వెళ్దాం, మధ్యలో ఘాటు, చేదు, వగరు అన్ని తగులుతూ ఉన్నాయి. ఇందులో ఉన్న తీపి ఫస్ట్ స్టార్టింగ్ నచ్చింది అంటే, ఓ పాలపిట్ట, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చక్కని పచ్చని పంట పొలాలపై ఎగురుతూ వచ్చి మా యొక్క బతుకులని
చూడు అనని పాలపిట్టతో చెప్తున్నట్టు రాశారు కదా, చాలా బాగుంది సార్. అలాగా సౌమ్యంగా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే నేను చెప్పిన దానికన్నా కూడా బుక్ లో చాలా బాగుందండి. నేను నార్మల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్తున్నాను. మీరు ఈ పాలపిట్ట రాయడానికి ఇన్స్పిరేషన్ అయిన ఒక రెండు సందర్భాలు ఏంటి? నేను మీరు అన్నట్టు పాలపిట్టని ముందు ప్రకృతి గీసిన చిత్రంగానే ప్రకృతిలో ఉన్న పంచవర్ణాలను చూడమంటూ చెప్తూనే దాంట్లోనే నా భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం పంచవర్ణాన్ని కూడా పలకరించిపోమ్మన్నాను. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి మన భారతదేశ సమాజంలో ఉన్నటువంటి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే పంచమ వర్ణం అని చెప్పి వేదాల్లో లేకపోతే ఋగ్వేదాల్లో లేకపోతే ఏ పురాణ గ్రంథాల్లో లేని దాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళు ఊరికి దూరంగా అనేక సాధక బాధలు పడుతూ వాళ్ళ బాధల్ని ఆ పంచమ వర్ణం బాధలను కూడా పలకరించమని చెప్పి పాలపిట్టకి నర్మగర్భంగా చెప్పడం జరిగింది. నా ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వివక్షతలు ఎదుర్కొంటున్నారో అది కులపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, లేదా ప్రాంతీయపరంగా కావచ్చు, లేకపోతే అనేక భేదాల మధ్య ఏదైతే పంచమ వర్ణంగా ముద్రించబడి ఇక్కడ ఉన్నారో ఆ ప్రజల యొక్క బాధలను కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఆ వర్ణాన్ని కూడా పలకరించమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పటం దాన్ని ఆ పాఠకులకి అందించేందుకు. పాఠకులకి ఒక్కసారి మనం అదే పెద్దలు అన్నట్టు అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి పెట్టలేము కదా, అట్లా పాఠకులు నా వైపు నా కావ్యంలోకి ఆకర్షించుకోవటం కోసం ఆ కావ్యాన్ని వాళ్ళ దగ్గరగా పోయి వాళ్ళతో ప్రయాణిస్తున్నట్టు మొదలు పెట్టడం తోటి ఈ కావ్యం ప్రారంభమవుతుంది. మీరు అన్నట్టు అది అన్ని రుచుల్లో అయితే చూపించింది అనమాట. భారతదేశం లేదంటే ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ ఇన్ని నియోజకవర్గాలు ఉండగా మీరు పాలపిట్టని కందుకూరు నియోజకవర్గానికి ఎందుకు అంకితం చేశారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మా కందుకూరు నియోజకవర్గంలో ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యం ఉంది కందుకూరు నియోజకవర్గానికి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయపరమైన విషయాలు కానీ సామాజిక పరమైన విషయాలు కానీ ఒకప్పుడు కళలు సాహిత్యం వెలుగొందటానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికి తలమానికంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా సామాజిక రాజకీయ పరంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆషామాషిగ్గా పనిచేయలేదు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి శాసనసభ అధిపతులుగా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు అనేక సమస్యల మీద పోరాడారు, సంఘ సంస్కరణల్లో పాల్గొంచుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు, ఎవరైతే కష్టజీవులు, ఎవరైతే అన్యాయాలకు అక్రమాలకు గురవుతున్నారో వాళ్ళకు కూడా అన్నదండగా ఉన్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు ఉంది. అందుకని దాని చరిత్రను చెప్పడం కోసం కొంత రాజకీయ కోణం ఆనించుకోవడం జరిగింది. అలాగే సామాజికంగా ఇక్కడ ఉన్నటువంటి వివక్షతలు ఎదుర్కోవడం కోసం విప్లవ ఉద్యమంతో ప్రయాణం చేసిన విద్యార్థులు ఉన్నారు. అలాగే అక్కడి నుంచి సామాజిక ఉద్యమంతో అంబేద్కరిజం కానీ లేకపోతే సామాజిక కోణంలో జరిగినటువంటి అనేక ఉద్యమాల్లో కానీ పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, అది మహిళల మీద దాడులు కావచ్చు, దళితుల మీద దాడులు కావచ్చు, బహుజనుల మీద దాడులు కావచ్చు, వాటన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి యువతరం విద్యార్థులు కూడా చైతన్యవంతమై మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యం కూడా ఈ కందుకూరు ప్రాంతానికి ఉంది. అలాగే కందుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక చారిత్రకమైన విషయాలు మనకు తెలియకపోవచ్చు. అవన్నిటిని కూడా ముందుకు తీసుకురావాలంటే కందుకూరులో ఉన్నటువంటి చారిత్రక వాస్తవ విషయాలు ముందుకు తీసుకురావడం కోసం ఈ పాలపెట్టలో
ఈ కందుకూరు ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. ఒక పచ్చని పంట పొలాలపై చల్లటి గాలులు ఎగురుతూ పాలపిట్ట అంతా తిరిగి సందేశాన్ని ఇస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అది చూసిన అనుభవాలన్నింటినీ చారిత్రాత్మక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఒక పక్షి కదా మొత్తం తిరుగుతుంది. జాషువా గారు అనేవాడు నాకు గుర్తుంది సార్, నువ్వేమీ నాలాగా పుట్టు బానిసవి కాదు, నువ్వు స్వేచ్ఛాజీవివి అని చెప్పేసి అంటారు కదా. ఒక పక్షి బానిసలా ఒక చోట ఉండకుండా ఎక్కడైతే అన్ని తిరుగుతా చేస్తూ ఉంటుందో ఇలా కూడా పాలపెట్ట అలా ఉండాలి అన్న ఉద్దేశంతో రాశారు అని చెప్పని అయితే నాకు అర్థమైంది అది. మరి ఈ పాలపిట్ట కేవలం ఇప్పుడంటే నా దగ్గర ఉంది, మరి మా వ్యూయర్స్ కూడా ఇది అందాలి అంటే ఎక్కడ దొరుకుతున్నాయి? ఇది అన్ని షాపుల్లో ప్రముఖ సాహిత్య షాపుల్లో పంపించామమ్మా. ముఖ్యంగా ఒంగోలు మంచి పుస్తకంలో ఉంటుంది, అట్లానే కందుకూరు ధమ్మచక్ర ఫౌండేషన్ ఆఫీస్లో ఉంటుంది, బుద్ధ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది, అట్లానే రచయితగా నా దగ్గర ఉంటుంది. నా మిత్రులు గాండ్ల హరిప్రసాదరావు గారని, ఆయన బుద్ధిస్టు, ఆయన అడ్రస్ కూడా ఇవ్వటం జరిగింది దీంట్లో. అలాగే జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శి చర్మల కోటేశ్వరరావు అని, అతని అడ్రస్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ అందరి దగ్గర దొరుకుతాయి పుస్తకాలు. గ్రంథాలయంలో కూడా ఈ పుస్తకాన్ని మనం, గ్రంథాలయం వాళ్ళు దీన్ని గుర్తించి మమ్మల్ని పిలిచి ఆహ్వానించి మన పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. మేము కూడా పుస్తకాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ గ్రంథాలయంలో కూడా చదువుకోవటానికి అనుకూలంగా పెట్టారు. ఒక కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా చెన్నై లాంటి గ్రంథాలు కూడా పంపించాలనుకుంటున్నాం. వేటపాలెం నుంచి గ్రంథాలయంలో అప్పుడు పాలకురాలకు లైబ్రరీలు ఉన్నటువంటి ఆమె నాకు ఫోన్ చేసి అడ్రస్ ఇచ్చి, సార్ మీ పుస్తకం కావాలి మాకు అని చెప్పి అడగడం జరిగింది. గ్రంథాలయంలో పెట్టిన తర్వాత, సార్ గ్రంథాలయంలో పెట్టాము, పాఠకులు బాగా మంచిగా స్పందిస్తున్నారని చెప్పడం కూడా జరిగింది. ఇట్లా గ్రంథాలయాల్లో కూడా పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. దీన్ని ఇంకా ప్రజలకి, ముఖ్యంగా విద్యార్థులకి ఇది కొంచెం అందితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఫైనల్గా అసలు పాలపిట్ట ద్వారా మీరు సమాజానికి చెప్పాలనుకుంటున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటి? పాలపిట్ట ద్వారా ప్రధానంగా సాహిత్య లోకానికి, సమాజానికి చెప్పాల్సిన అంశం ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని అసమానతలుగా గుర్తించి ఉన్నాయని చెప్పడమే కాదు నా ఉద్దేశం. ఆ అసమానతల్ని తొలగించటానికి, వివక్షత లేనటువంటి సమాజం రావటానికి, సమసమాజం ఏర్పడటానికి మనం ఏం కలగనాలి అనేది దీంట్లో చివరిలో నేను చెప్పడం జరిగింది. అందుకనే పాలపిట్టకి ప్రయాణం చేసి, మొత్తం ప్రయాణం చేసి అలసిపోయినప్పుడు నువ్వు విశ్రాంతి మందినికై ఇతుకులాడతావేమో అలా చూడగాకు. పానకాల కట్ట మీద నా తండ్రి సమాధి ఉంది, అక్కడికి వెళ్ళు, అది పాలరాతి మందిరంలాగా తోస్తుంది నీకు. మంచిని పంచటం అన్నా పెంచటం అయినా ఆయనకి ఇష్టం, ఆయన పక్కకు జరిగి ఆయన పక్కలో వండుకొని శ్వేత తీరు. నువ్వు నిద్రకు ఉపక్రమించే ముందు ఒక మంచి కమ్మని కలగను, ఆ కల్లో సమసమాజాన్ని దర్శించు. ఆ సమసమాజాన్ని నువ్వు కలగన్నప్పుడు, అది సహకరించినప్పుడు దాన్ని చుంబించని చెప్పి మనం చెప్పడం జరిగింది. వాస్తవంగా కావ్యాలు కవిత్వం రాసుకున్నప్పుడు పరిష్కారాలను కూడా కొంత చూపించాల్సిన అవసరం కవుల మీద, సాహిత్యవేత్తల మీద ఉందనే ఉద్దేశంతో ఈ పాలపిట్ట కావ్యం ద్వారా నేను అటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయటం జరిగిందమ్మా. పాలపిట్ట తన సందేశాన్ని ఎంతవరకు నివృత్తి చేసిందంటారు? పాలపిట్ట సందేశాన్ని నివృత్తి చేయటం కోసం ఇంకా ప్రయాణం చేయాలి, ఇంకా చాలా ప్రయాణం చేయాలి. ఇది సాహిత్య లోకంలో ఉన్నటువంటి విమర్శకుల ప్రశంసలు అయితే పొందింది, కానీ పాఠకుల ప్రశంసలు పొందాలా? అలాగే ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి సమాచార సాహిత్య ప్రచార ఏదైతున్నాయో వాళ్ళు కూడా పౌరశాఖ గ్రంథాలయాలకు అందించాలా?
వాళ్ళు కూడా దీన్ని ఒక మంచి సాహిత్యంగా గుర్తించి దీనికి కొంత గుర్తింపునివ్వాలి. ఈ సాహిత్యాన్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు కూడా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పౌర సమాచార శాఖలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకుపోతేనే మన లక్ష్యం నెరవేరుద్ది, దీని ఉద్దేశం నెరవేరుద్ది. కిషోర్ గారు చాలా 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 థ్యాంక్ యూ. నిజంగా నేనైతే పుస్తకాలు కురిగినాయి కానీ ఈ మధ్య కాలంలో నేను చాలా ఆపేశాను. బట్ ఈరోజు సగం పుస్తకం చదివాను, పూర్తిగా చదవలేదు కానీ సగం పుస్తకం అయితే నాకు చాలా నచ్చింది. మిగతా సగం పుస్తకం కూడా ఖచ్చితంగా చదువుతాను. మరి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఒక న్యాయవాది అయినా కూడా ఇంత తోడ్పడుతున్నారు మరి మీరు, మరి మీ కృషికి మా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా. ముందుగా మీకు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ యాజమాన్యానికి, అలాగే నా పాలపిట్టని ప్రమోట్ చేయడానికి మీరు ఏదైతే చేస్తున్నారో ఆ కృషిని నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పాలపిట్ట యొక్క భావాన్ని మీరు సగమే కాదు పూర్తిగా చదవండి, చదివినాక మీ రెస్పాన్స్ కూడా చెప్పండి అని చెప్పి సగం చదివి చెప్పేశారు సార్. నిజంగా బాగుంది, సగం చదివాను కాబట్టి ఇది హృదయ భాష అని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను. ఇన్నట్టు నేను చెప్పాను కదా సార్, నాకు ఆ వర్డ్ నచ్చింది బాగానని. మరి పుస్తకం చదవబట్టే కదా నేను చెప్పాను కదా, అన్నం దొరక్క తిరిగేవారు ఒకరైతే తిన్నది ఎరక్క తిరిగేవారు ఒకరు అనని, అది చాలా ఇన్స్పిరేషన్ చేసింది నన్ను. యాక్చువల్గా అయితే ఆ వర్డ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను మా వ్యూసర్ కూడా అంత చక్కగా చెప్తున్నాను, అదొకసారి చదవండి మీకు అర్థం అవుతుంది అని. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా ఈ అదే కంక్లూజన్లో నేను కూడా చెప్పింది అదే, దయతోటి ప్రేమతోటి కరుణతోటి అంతరాలు లేని సమాజాన్ని ఆహ్వానిద్దామని అన్నాను, దానికి సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. సో చూసారు కదండి, మరి ఇంత చక్కని అంశాలు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారండి. ప్రజలలో చైతన్యం తీసుకురావాలని, ప్రజలలో మార్పు రావాలి అని తన దైవ శైలిగా వ్యక్తిగా డైరెక్ట్ గా ఎదురు తిరగలేనప్పుడు ఇలాంటి కవిత్వాలు పుస్తకాలు ఆలోచనలు మన ముందుకొచ్చి కొన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉండాలంటే మా సుమన్ టీవీని ఫాలో అవ్వాల్సిందే.